కథాభిమానులకి స్వాగతం ఈరోజు వినబోయే కథ గెలుపు ఓటమి రచయిత శ్రీ ప్రగడ సత్యనారాయణమూర్తి గారు శ్రీ ప్రగడ సత్యనారాయణమూర్తి గారు రాజమండ్రి ఆర్ట్స్ కళాశాల బెనారస్ హిందూ విశ్వవిద్యాలయాల్లో విద్యాభ్యాసం చేశారు తర్వాత పలు కళాశాలల్లో ఆంగ్ల ఉపన్యాసకులుగా పనిచేశారు ఇతర రచనలు కౌసల్య భోగి మంటలు దీపశిఖ సంఘం చేసిన మనిషి వంటి నవలలు నూట ఇరవైకు పైగా చక్కని కథలు ప్రస్తుత కథ గెలుపు ఓటమి భలే గమ్మత్తైన కథ వినండి అతని అసలు పేరు శేషాద్రి అనే సంగతి బహుశా అతని భార్యా బిడ్డలకి బంధువులకి మాత్రమే తెలుసు నెల నెలా జీతాలిచ్చే ఎస్టాబ్లిష్మెంట్ క్లర్క్ కూడా తెలిస్తే తెలియవచ్చు ఏమంటే డిగ్రీలో ఉన్న ప్రకారం అతని పేరు ఆఫీసులో అలాగే నమోదై ఉంటుంది కనుక జీతం అతనికి ఆ పేరు మీదే ఇయ్యాలి కనుకను తక్కిన వాళ్ళందరికీ ఆవాళ్ళ గోపాలానికి ఆ మాటకొస్తే యావదాంధ్రదేశానికి అతను దయానిధే ఆంధ్రదేశం అంతా అని ఎందుకన్నానంటే ప్రతివారం ఏదో ఒక పత్రికలో అతని కథో వ్యాసమో ఏదో ఒకటి ఉంటూ ఉంటుంది ఏ రెండు మూడు నెలలకో రేడియోలోనూ కనీసం నాలుగైదు నెలలకోసారి టీవీలోనూ అతని గొంతు వినిపించడం అతని మొహం కనిపించడం మామూలు సంగతి అందువల్ల దయానిధి అనగానే కథలు గట్రా చదివే ప్రతి తెలుగువాడు ఓహో ఆయన కథలు రాస్తారు కదూ అంటూ మాట కలుపుతాడు శేషాద్రి అంటే మాత్రం ఎవరికీ తెలియదు ప్రముఖ రచయిత ప్రసిద్ధ కథకుడు కావడం వల్ల ఆ రంగంలో ఆసక్తి ఉన్న యువకులు యువతులు రచయితగా పేరు తెచ్చుకోవాలని ఉవ్విళ్ళు రే పడుచువాళ్ళందరూ ఆయన పరిచయం సంపాదించాలని ఆయనకి తాము రాస్తున్న కథలు గట్రా చూపించి సరిదిద్దించుకుని పైకి రావాలని కోరుకుంటారు అందుకని ఒకళ్ళు ఇద్దరు రోజు దయానిధి ఇంటికి వస్తూనే ఉంటారు అలా వచ్చేవాళ్లలో రాంబాబు ఒకడు రాంబాబుకి దయానిధి అంటే వల్లమాలిన భక్తి తన గుండెల్లో ఆయనకి ఒక గురుస్థానమే ఏర్పాటు చేశాడు ఒక ఆదర్శమూర్తిగా మనసులో నిలుపుకున్నాడు దయానిధికి కూడా రాంబాబు పట్ల అంతటి వాత్సల్యమూ ఉంది తన మనసు విప్పి చెప్పేది ఒక్క రాంబాబుకి మాత్రమే నేను రాసిన ఈ కథ బాగుందా అండి కథకి కథనానికి తూకం కుదిరిందా అండి వాతావరణం సరిపోయిందా ఎత్తుగడ ఎలా ఉందంటారు ముగింపో ఇలాంటి ప్రశ్నలు రాంబాబు వేస్తూ ఉండడం దయానిధి చిరునవ్వులు చిందిస్తూ బాగానే ఉంది కానీ ఇక్కడ కాస్త సన్నివేశాన్ని నిలబెట్టాలి ఈ ఉంది చూసావు ఇది కాస్త తేజవంతం కావాలి ఈ వాక్యం ఇక్కడ అవసరం లేదు అంటూ తగిన సూచనలు ఇస్తూ ఉండడం తరచూ జరిగే కార్యక్రమం తను రాసిన ప్రతి కథ రాంబాబు దయానిధికి చదివి వినిపిస్తాడు ఆయన ఇచ్చిన సలహాలు తీసుకుంటాడు ఆయన చెప్పిన పత్రికకి పంపిస్తాడు అవి అయితే దయానిధి గారి చలవా అని సంబరపడతాడు తిరిగి వస్తే తన రచనలోనే ఏదో లోపం ఉందని బాధపడతాడు నాలుగైదు రోజులకి ఒకమారైనా దయానిధిని చూడకపోతే రాంబాబుకి తోచదు దయానిధికి అంతే రాంబాబు రావడం రెండు మూడు రోజుల ఆలస్యం అయితే ఆయన కాలుగాలిన పిల్లిలా తిరుగుతాడు నా కోసం రాంబాబు గాని వచ్చాడా అని అడిగిందే అడుగుతూ ఉంటాడు ఇంట్లో ఒకరిని విడిచి ఒకరు ఉండలేని అనుబంధం వాళ్ళిద్దరిదీను అలాంటిది రాంబాబు కనిపించి పదిహేను రోజులైంది ఒకటా రెండా పదిహేను రోజులు ఆ పదిహేను రోజులు పదిహేను యుగాలుగా అనిపించింది దయానిధికి ఏమైపోయాడు ఊళ్ళో లేడా ఒంట్లో బాగోలేదా అర్జెంటు పని ఏదైనా వచ్చి ఊళ్ళో తిరుగుతున్నాడా ఏం పాలుపోలేదు వాళ్ళ ఇల్లు తనకు తెలుసు వెళ్ళి కనుక్కుంటే తేలిపోతుంది కానీ అతను తన ఇంటికి రావడమే కానీ తను వాళ్ళ ఇంటికి వెళ్ళడం అలవాట్లేదు అయినా వెళదామంటే ఏదో ఇబ్బంది బిట్టు నామర్ద పెద్దరికం అడ్డు వస్తాయి తనంతటి వాడు కుర్రాడులే అతనింటికి వెళ్ళడం ఏమిటి రెండు రోజులు పోతే అతనే వస్తాడు ఇలా గుంజాటంలో పడి ఆగిపోయాడు దయానిధి అయినా రాంబాబు రాలేదు ఇంకా ఉండబట్టలేక దర్జాని టీవీని పెద్దరికాన్ని పక్కన పెట్టి దయానిధి చెప్పులు వేసుకున్నాడు రాంబాబు ఇంటికి వెళదామని రెండు మూడు చీడీలు దిగాడో లేదో రాంబాబు ఎదురు వచ్చాడు నమస్కారం గురువుగారు అంటూ నవ్వుతూ అతన్ని చూడగానే దయానిధికి విపరీతమైన కోపం వచ్చింది విసుక్కుంటూ ఎక్కడికి వెళ్ళిపోయావు ఎన్నాళ్ళు అన్నాడు కొంచెం అర్జెంటు పని ఉంటేనూ పెదివులు విడి విడకుండా నవ్వుతూ అన్నాడు రాంబాబు నేను ఒక అర్జెంటు విషయం నీతో మాట్లాడదామని సరే రా రా అంటూ వెనక్కి తిరిగాడు దయానిధి తిరిగి తను ఏకాంతంగా కూర్చుని రాసుకునే గదిలోకి దారితీశాడు తీసుకెళ్ళి రాంబాబుని ఓ కుర్చీలో కూర్చోమని తను కుర్చీలో కూర్చున్నాడు దయానిధి కుర్చీకి బాగా వెనక్కి జారలాబడి చేతులు రెండు వెనక్కి వేసుకొని తల పైకెత్తి కళ్ళు మూసుకుని కూర్చున్నాడు అలా దీర్ఘంగా ఆలోచిస్తున్న దయానిధి కేసి రెప్పలార్పకుండా చూస్తున్నాడు రాంబాబు నిమిషాలు గడుస్తున్నాయి సెకండ్ ముళ్ళు సరే నిమిషాల ముళ్ళు కూడా ఓ అంకెంచి మరో అంకె మీదకి మారింది దయానిధి ఇంకా ఆలోచిస్తూనే ఉన్నాడు రాంబాబు అతని కేసు చూస్తూనే ఉన్నాడు కొంచెం సేపు అయ్యాక ఏమిటి ఆలోచిస్తున్నారు అర్జెంటు విషయం అన్నారు ఏమిటది అని అడిగాడు రాంబాబు దయానిధి తలదించకుండా కళ్ళు తెరవకుండా ఏదో ఆలోచిస్తున్న స్థితిలో అలాగే ఉండి నీతో అర్జెంటు విషయం మాట్లాడాలి అన్నాడు చెప్పండి అన్నట్లు కొంచెం ముందుకి వంగాడు రాంబాబు అతను చెప్పేది శ్రద్ధగా వినే తలంపుతో దయానిధి తల ఇంకా సీలింగ్ వైపే ఉంది కళ్ళు కూడా మూసుకునే ఉన్నాయి దీర్ఘంగా ఆలోచిస్తున్న అతని రూపంలో మార్పేం లేదు అయితే పెదిమలు విడిపడ్డాయి తాపీగా చెప్పసాగాడు ఫలానా పత్రిక కథల పోటీ పెట్టింది ఫస్ట్ ప్రైజ్ ఐదు వేలు ఎల్లుండే ఆఖరితేది రాంబాబు ఉత్సాహంగా అవునండి అన్నాడు దయానిధి సర్దుకొని కుర్చీలో సరిగా కూర్చుంటూ కళ్ళు తెరిచి రాంబాబు కేసు చూసి ఉండు నన్ను చెప్పని మధ్యలో మాట్లాడకు ఆ కథల పోటీకి నేను కథ రాశాను మీరే మాస్టారు రాంబాబు తెరిచిన నోరు తెరిచినట్లే ఉండిపోయింది ఆగు నువ్వు అనబోయేది నాకు తెలుసు మీరెందుకు రాయడం అని అవునా ఇంత వయస్సు ఇంత పేరు వచ్చాక నాంటి వాడు పోటీకి రాయకూడదు ప్రైజ్ వచ్చినా బాగుండదు రాకపోతే అసలు బాగుండదు ఎవరికైనా తెలిస్తే మీకు కుర్రాళ్ళతో పోటీ ఏమిటి మాస్టారు అంటారు నిజమే నేను అదే అనబోతున్నానండి అన్నాడు రాంబాబు ఉత్తి నోటినే గుటక వేసి మింగుతూ కానీ అమ్మాయి పురుటికి వచ్చే సమయం నాలుగైదు వేలు కావాలి డబ్బు చాలా అవసరం అందుకని రాంబాబు నిస్సహాయంగా వింటున్నాడు అందుకని ఓ కథ రాశాను పోటీకి రాశారా గట్టిగా అరిచినట్లు నెమ్మదిగా అన్నాడు రాంబాబు రాయడమే కాదు పోస్టు చేశాను కూడా పిడుగుపడ్డట్లు తెల్లబోయాడు రాంబాబు చేష్టలు దక్కి దయానిధి వైపు చూస్తూ ఉండిపోయాడు కాసేపటికి తేరుకుని ఎంత పని చేశారు అన్నాడు కంగారు పడకు పది మందిలోనూ నవ్వులు పాలవుతానని భయపడకు జాగ్రత్త పడ్డానులే ఓ చిన్న తమాషా చేశాను రాంబాబు బొమ్మలా కూర్చుండిపోయాడు దయానది చెబుతున్న మాటలేవీ అతని చెవిలో పడడం లేదు పోటీకి నేను కథ పంపానంటే బాగుండదు ఎవరైనా వింటే పత్రికల వాళ్ళు కూడా ఇబ్బంది పడతారు అందుకని ఆ కథ నీ పేర పంపాను నువ్వు రాసినట్లు అడ్రస్ కూడా నీదే ఇచ్చాను తొంభై పాళ్ళు ఫస్ట్ ప్రైజ్ రావచ్చు లేదా సెకండ్ ప్రైజ్ రావడం ఖాయం ప్రైజు నీ పేర వస్తుంది నీకు పేరు వస్తుంది ఈ వయసులో నీకది అవసరం పైకి రావాలంటే కానీ ప్రైజ్ మనీ ఉంది చూసావు వాక్యం పూర్తి చేయకుండా నవ్వాడు దయానిధి మాస్టారు రాంబాబు కళ్ళల్లో కన్నీళ్ళు చచ అలా బాధపడకు అంత మంచి కథ నా పేరవ రాసి నాకు పేరు రప్పించి మీరు త్యాగం చేస్తున్నారా అంటూ కృతజ్ఞతాభారంతో అలా కన్నీళ్ళు పెట్టుకోకు నేను చేస్తున్నది పెద్ద త్యాగం కూడా కాదు నాకు ఇప్పటికే పెద్ద పేరుంది ఈ కథకి ప్రైజు వచ్చి కొత్తగా నాకు వచ్చే పేరు ఏం లేదు పైగా ఇందులో నా స్వార్థం కూడా ఉంది ప్రైజు మనీ నాకు ఎలాగా ఇస్తావు నా అవసరం తీరుతుంది అందుకని అది కాదు మాస్టారు డగ్గుత్తికతో ఏదో చెప్పబోయాడు రాంబాబు ఇంకేం నాకు చెప్పకు ఇలా చేసేసాను అంతే ఈ సంగతి చెప్దాం అని బయలుదేరుతూ ఉంటేనే నువ్వు ఎదురయ్యావు ఈ రహస్యం మన ఇద్దరి మధ్యనే ఉండాలి సుమా తెలిసిందా నవ్వుతూ భుజం తట్టాడు దయానిధి రాంబాబు ఇంకేం మాట్లాడలేకపోయాడు బరువుగా అడుగులు వేసుకుంటూ బయలుదేరిన రాంబాబుని వీధి గుమ్మం దాకా దిగపెట్టి నెమ్మదిగా ఇంటి ముఖం పెట్టి ఉన్న అతనిని ఉద్దేశించి చెయ్యి ఊపుతూ వచ్చే నెల ఐదో తారీఖుకే వస్తాయి రిజల్ట్స్ రెడీగా ఉండు అని చెప్పి పంపించి లోపలికి వచ్చి రాకింగ్ చైర్లో నవ్వుతూ ఊగసాగాడు ప్రఖ్యాత కథకుడు దయానిధి ఐదో తారీఖు రానే వచ్చింది దాంతోపాటు రిజల్ట్స్ వచ్చాయి అయితే రిజల్ట్స్ చూడడంతో దయానిధి కూర్చున్న రాకింగ్ చైర్ మాత్రం ఊగడం ఆగింది ఫస్ట్ ప్రైజ్ ఎదురుగా రాంబాబు పేరుకి బదులు తన పేరు ఉండడంతో ఆయన ముఖం మీద అప్పటి వరకు వెలుగుతున్న చిరునవ్వు ఆగిపోయింది ఏంటిది తన పేరు ఎలా వచ్చింది ఈ కథ తను రాయలేదే తన పేరు పెట్టి ఎవరు రాశారు చెప్పమా ఒక్క క్షణం అర్థం కాలేదు తర్వాత అర్థం అయింది అర్థం కావడంతో అప్పటి వరకు ఐదు వేలు అందబోతున్నాయన్న సంతోషం కాస్త పోయి దాని స్థానంలో భరించలేని ఉక్రోషం చిన్నతనం అవమానం చోటు చేసుకున్నాయి పెదిమలు బిగిశాయి పళ్ళు పటపటలాడాయి ఎంత పనిచేశాడు రాంబాబు తన పేరు ఉపయోగించుకుంటాడా దయానిధిలో ఉన్న శేషాద్రి మేల్కొన్నాడు పళ్ళు పటపటా కొరికాడు కళ్ళు చింతనిప్పులయ్యాయి సంతోషంతో ప్రైజు కబురు చెప్పడానికి వచ్చిన రాంబాబును చూస్తూనే గెటౌట్ నీ మొహం నాకు ఇంకెప్పుడు చూపించుకో అంటూ అరిచాడు లాల్చేజేబుల్ రెండింటిలోనూ ఓ దాంట్లో పేరు మరో దాంట్లో డబ్బు నింపుకొని నిలబడ్డ అదృష్ట జాతకుడు రాంబాబుకి కూడా శేషాద్రిగా అన్నాడు తెలియవచ్చిన ప్రసిద్ధ కథకుడు అయిన దయానిధి ఓడిన రాంబాబు టీవీగా నడిచి వెళ్ళిపోయాడు నెగ్గిన దయానిధి కుర్చీలో కుంచుకుపోయాడు ఇది గెలుపు ఓటమి కథ ఓడి కూడా ఎలా గెలవచ్చో ఎంత చక్కగా చెప్పారో కదా వచ్చేసారి మరో మంచి కథతో కలుద్దాం అంతవరకు సెలవు నమస్కారం